కరోనా మహమ్మారి ప్రభావం దేవుడు ఆలయాల మీద కూడా పడింది. అర్చకులు ఆలయాల్లో దేవునికి పూజలు చేసి నైవేద్యాలు చెల్లిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిత్యం చేసే అభిషేకాలను దర్శనాలను రద్దు చేశాయి. దీంతో ఆలయాలలో భక్తుల సందడి కరువైంది. ఇదే ప్రభావం ఇప్పుడు శ్రీరామనవమి మీద కూడా పడింది. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని 72వ వార్డు పాత కర్ణంగారి పాలెంలో ప్రతి ఏటా వేల మంది భక్తులతో నిర్వహించే శ్రీరామనవమి వేడుకలను కరోనా ప్రభావంతో ఎటువంటి హడావడి లేకుండా సామాన్య పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. గ్రామ కమిటీ పెద్దల సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో కేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కర్ణంరెడ్డి నరసింహరావు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు. అప్పారావు గారు, గుంటూరు దేవుడు గారు, కర్ణం రామకృష్ణ గారు, మడగల కన్నయ్య గారు, నా అచ్చిల నాయుడు గారు, అంతా గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా కరోనా ఎఫెక్ట్ మరియు ఏదైతే లాక్డౌన్ ప్రకటించడం వల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మా బీజేపీ పార్టీ నుంచి కూడా మా ప్రెసిడెంట్ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, పివిఎన్ మాధవ్ గారు శ్రీ ఎమ్మెల్సీ గారు వారి పిలుపు మేరకు కూడా రోజు కనీసం 5 పేదలకు అన్నదానం చేయమన్నారు. లేని ఏళ్ల వాళ్ళకి నిత్యావసర సరుకులను సరే పంపిణీ చేయమన్నారు. అందులో భాగంగానే ఈ 40 మందికి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. 2వ వార్డు పాత కర్ణవనపాలెం గ్రామంలో రామాలయం దగ్గర ఈరోజు సీతారాముల కళ్యాణం నిర్వహించలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సందర్భంగా మరి మా గ్రామ కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం ఏకాంత పూజ పంతులు గారి సమక్షంలో మాత్రమే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా గ్రాండ్గా చేసేవారు. సుమారు 5000 మంది భక్తులు వచ్చేవారు. గత 12 ఏళ్ళ కళ్యాణంలో కూర్చునే అదృష్టం మాకు కలిగింది. మరి ఈరోజు మాత్రం మరి గ్రామ కమిటీ పెద్దలందరూ నిర్ణయం మేరకు ఈ మా కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో సుమారు 40 పేదలను గుర్తించే వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ బియ్యం, కందిపప్పు, చింతపండు, కాయకూరలు ఈరోజు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది.